మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం ఈరోజు ఏల్నాటి అష్టమ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కేవలం వారి మీదే ఉంటుందా, లేనట్లయితే వాళ్లకు ఉండేటువంటి రిలేషన్స్ మీద ఆ యొక్క ప్రభావం ఎలా పనిచేస్తూ ఉంటుంది, ఈ విషయాన్ని మనిషి ఎలా గుర్తించాలి, ఆ యొక్క విషయాలను ఎలా బలపరుచుకోవాలి అనేటువంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు ఏవైతే నేను చెబుతున్నానో, చెప్తుంది నేనైనప్పటికీ నా నోటి నుంచి పలికిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఈ విషయాలు తెలుసుకొని అందరూ మీ యొక్క జీవితాలను చక్కగా బాగుపరుచుకోవాలనేటువంటి భావనతో ఈ యొక్క విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. అయితే ఇక్కడ ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ కూడా ఏంటంటే, ఏల్నాటి శని ఆర్ అర్ధాష్టమ శని ఆర్ అష్టమ శని అనగానే ఫస్ట్ వాళ్ళకి ఒక భయం, నేను ఆర్థికంగా కిందన పడిపోతానేమో, లేకపోతే మరొకటి ఏంటంటే నేను కుటుంబ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది అవుతుందేమో, సంతాన సంబంధం విషయంలో ఎలా ఉంటుందేమో, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అయితే నేనేమంటానంటే, ఒక ఏల్నాటి శని వచ్చినప్పుడు శని 12వ స్థానంలో ఉన్నాడా, లేకపోతే రాశిలో అంటే లగ్నంలో ఉన్నాడా, 2వ స్థానంలో ఉన్నాడా అనే దాన్ని బట్టి ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఒక్కోసారి మనకి అర్ధాష్టమ శని వస్తుంది, ఉన్నప్పుడు అది ఏ రాశి నుంచి అది ప్రొడ్యూస్ చేస్తుంది, అష్టమ శని ఉంటుంది ఏ రాశి నుంచి అది ప్రొడ్యూస్ చేస్తుంది అనే విషయం తెలుసుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏల్నాటి శని కానీ అర్ధాష్టమ శని అష్టమ శని కానీ మన కర్మలను మనకు అందిస్తూ ఉంటాయి, కానీ మన ఎదుగుదల ఎక్కడా ఆపవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా ఎన్టీ రామారావు గారు ఏల్నాటి శనిలోనే సీఎం అయ్యారు, జగన్ ఏల్నాటి శనిలోనే సీఎం అయ్యాడు, పిఎం మోడీ ఏల్నాటి శనిలోనే పిఎంగా చలామణి అవుతున్నారు, చలామణి అయ్యారు ఇంతకాలం కూడా. అయితే నేనేమంటానంటే, ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఏదైతే వీడియో ఉందో ఇందులో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది, అలాగే మనం ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మనం అభివృద్ధి పడగలుగుతాము, అండ్ ప్లస్ జాగ్రత్త కూడా పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఒక్కొక్క రాశికి, అంటే మనకి ఇప్పుడు ఏ రాశులకైతే ఏల్నాటి శని ఉందో, ఏ రాశులకైతే అర్ధాష్టమ శని ఉందో, ఏ రాశులకైతే అష్టమ శని ఉందో, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వృషభ రాశి, వృషభ లగ్నము, లగ్నం తెలుసండి, లగ్నమే చూసుకోండి. లేదు సార్ నాకు లగ్నం తెలియదు, మా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ రాశారు కానీ టైం రాయలేదండి, టైం తెలీదు, రాశి మాత్రమే తెలుసు. ఆ రాశిలో కూడా కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము మరియు మృగశిర 1, 2 పాదాలు, ఈ యొక్క నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ నక్షత్రాల వారికి కూడా నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అయితే చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ మొదలు పెడుతున్నాం ఇక్కడ మనం. వృషభం వారికి సర్వసాధారణంగా దశమంలో ఉన్నాడు శని, అంటే వీరికి కూడా ఎక్కడ కూడా ఏల్నాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శనులు కానీ లేవు వృషభం వారికి. మరి ఇంకేంటండి, హ్యాపీ, నిజంగానే హ్యాపీ. అయితే శని ఎక్కడున్నా ఒక ప్రభావం ఉంటుంది, దాని యొక్క ప్రభావం దేని మీద ఉంటుందండి, వృషభం వారికి, శని యొక్క ప్రభావం వృషభ లగ్నం వారికి అని చెప్పి చూసినట్లయితే వృత్తి మీద ఉంటుంది, అర్థం చేసుకోండి. ఈ వృత్తి మీద ప్రభావం ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటాయంటే, సర్వసాధారణంగా తొందరపడి ఉన్న ఉద్యోగం మానేస్తూ ఉంటారు వృషభం వాళ్ళు, తొందరపడి మానేస్తూ ఉంటారు. ఈ రాశిలో ఇది ఒక 2 సంవత్సరాలు 4 నెలలు ఉంటుంది ఇంకా అక్కడ. కాబట్టి మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, తొందరపడి మానకండి,
అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ శని భగవానుడు అక్కడ దశమంలో ఉన్నప్పుడు తన ఆస్పెక్ట్స్ ఉంటాయి, అంటే తృతీయ దృష్టి, సప్తమ దృష్టి, దశమ దృష్టి, ఈ రకంగా స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి దానికి. పంచమ భాగ్యస్థానాల్లో ఉన్న గ్రహాలతో సంబంధాలు పెట్టుకోవడము ఇలాంటివి ఉంటాయి. అలా ఉన్నప్పుడు వృషభం వారికి ఏంటంటే, ముఖ్యంగా చేస్తున్న వృత్తిలోని క్విట్ అవ్వాలి అనే ఆలోచనలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. నాకు ఈ సర్వీసెస్ చేయాలని లేదు, నాకు ఈ ఉద్యోగం చేయాలని లేదు, నాకు ఈ ఉద్యోగం మీద విరక్తి కలుగుతుంది, వీళ్ళు అన్యాయంగా చేస్తున్నారు, వీళ్ళు న్యాయంగా చేయట్లేదు కాబట్టి నాకు ఈ ఉద్యోగం వద్దు అని క్విట్ అయిపోతూ ఉంటారు. అది మంచి ఉద్దేశమే, ఎందుకంటే ధర్మంగా ఉన్న దగ్గరే మనం ఉండాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది 100% మంచి విషయమే, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఈ యొక్క వృషభం వారికి ఈ శని ప్రభావం ఏ ఏ భావాలపైన ఉంటుంది, ఎందుకంటే రాహుకేతువులాగా యాక్ట్ చేస్తుంటాడు రవి ఇక్కడ, శని ఇక్కడ. ఎందుకు శని రాహువుని చూస్తున్నాడు, కేతువు చేత చూడబడుతున్నాడు, చూస్తున్నది చూడబడుతున్నటువంటిది. మహర్షి అదే చెప్పాడు కదా, ఆత్మ సంబంధినో ఏ చయ్యే నిజసద్ధార్మినహ అనే విషయం చెప్పాడు కదా, ఆత్మ సంబంధాన్ని బట్టే ఉంటుంది. దాన్నే మనం ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాం, ఆస్ట్రాలజీలో ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కన్జంక్షన్ అంటున్నాం. అంటే ఎక్కడ ఉన్నాడు, దేని చేత చూడబడుతున్నాడు, దేని చేత కలిసి ఉన్నాడు. మన మనిషి జీవితం కూడా అంతే, మనం ఎక్కడున్నాము, ఎవరితో కూడి ఉన్నాము, అంటే ఎవరు ఏ ఫ్రెండ్షిప్స్లో ఉన్నాము, ఎవరి యొక్క ఆధ్వర్యంలోనో ఆధీనంలోనో, ఎవరి చేత కంట్రోల్ చేయబడుతున్నాము, లేదా ఏ ఇంద్రియాల చేత కంట్రోల్ చేయబడుతున్నాము. మన లోపల ఇంద్రియాలు మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇంద్రియాలను మనం కంట్రోల్ చేయాలంటే మనసును ఆధీనంలో పెట్టుకోవాలి. మనసు ఆధీనంలో ఉండాలంటే బుద్ధి ప్రకాశిస్తూ ఉంటే మనసు ఆధీనంలో ఉంటుంది. ఈ బుద్ధి కూడా మన కంట్రోల్లో ఉండాలంటే ఆత్మ తెలుసుకోవాలి. ఎలాగైతే ఇలా ఉంటుందో మనకి భగవద్గీతలో చెప్తారు ఇది. ఆ రకంగా ఈ యొక్క వృషభం వారికి ముఖ్యంగా ఏంటంటే జాబ్ ఒకటి, రెండవది సెకండ్ హౌస్ మీద దీని ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే జాబ్ ఎప్పుడైతే మనం సరిగ్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదో దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది, మనీ మీద పడుతుంది, కుటుంబం మీద పడుతుంది. కాబట్టి ధన సంబంధించిన విషయంలో ఎవరికైనా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభం వారు. అలాగే నాలుగవ భావం మీద తన యొక్క దృష్టి ఉంది, శని యొక్క దృష్టి, శని భగవానుడి యొక్క దృష్టి నాలుగవ భావం మీద ఉంది. అంటే ఏంటి, ఇక్కడ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో మీకు దాని ప్రభావం ఉంటుంది. అంటే ఏముంటుందండి దాని ప్రభావము అంటే, మనం ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాము, దాని గురించి పూర్తి వివరాలు, అది ఏ జోన్లోకి వస్తుంది, అక్కడ నివాస యోగ్యమా కాదా. ఒక్కొక్కసారి ఒక ప్రాపర్టీ అమ్మేస్తాడు మనకు తెలిసిన వ్యక్తి, తీరా కొనేసుకొని ఇల్లు కట్టుకుందాం అనగా ఇది ఈ జోన్లోకి రాదు, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఈజ్ పర్మిషన్ లేదు అంటూ ఉంటారు. అయ్యో ఇదేమిట్రా, నేను తీరా చూస్తే కొనేసుకున్నా, ఇక్కడ చూసి పర్మిషన్ లేదా, మరి ఏం చేసుకోవాలి, పండించుకోండి, పంటల పొలాలు వేసుకోండి అంటారు. మనకి పంట వేయడం రాదు, అలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఏంటంటే అది ఏ జోన్లో వస్తుంది, ఎవరైనా కబ్జాలో ఉందా, లిటిగేషన్లో ఉందా, ఇవి తెలుసుకొని కానీ ప్రాపర్టీ జోలికి వెళ్ళకూడదు వృషభం వారు. అలాగే ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏ కోర్సు తీసుకుంటున్నాం, నేను తీసుకునే కోర్సు వేస్టేజ్ అయిపోతుందా, స్ట్రెస్ని ఇస్తుందా, నేను తీసుకునే వాహనం మంచిదా కదా. సెకండ్ హ్యాండ్ వాహనాలు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ శని యొక్క దృష్టి ఉన్నప్పుడు సర్వసాధారణంగా. ఆ సెకండ్ హ్యాండ్ వాహనం తీసుకుని ఒక వారం 10 రోజులకి అది పెద్ద దాని మూలంగా పెద్ద రిపేర్ ఉంటుంది. దానికి తీసుకున్నది 1 లక్ష రూపాయలకి అయితే ఇంకొక 40,000 పెట్టాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి వాహనాలు తీసుకునేటప్పుడు మనసు విషయంలో ఒక్కోసారి మనసు చిన్న చిన్న విషయాలకి ఖేదపడుతూ ఉంటుంది. అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య విషయంలో ఇంటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఎలాగంటే ఓ 10 లక్షలు ఉన్నాయి, ఏముంది ఇంకో 30 లక్షలు 40 లక్షలు బయట నుంచి వస్తాయని మనకి రూట్ ఉంది. సో మనం ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం, ముహూర్తాలు అయిపోతాయో లేకపోతే మేస్త్రి దొరకడం ఇంకోటి ఏదో ప్రారంభించేస్తారు. తీరా ప్రారంభించి పునాదులు వేసేసరికి రావాల్సిన డబ్బులు రావు ఆగిపోతాయి. ఈ డబ్బులుంటే ఇంకోటి ఏదైనా చేసుకొని సంపాదించుకోవడం, ఇంకోటి ఏదో చేసేవారు. ఈ డబ్బులంతా ఏమైపోద్ది, అక్కడ
కేవలం పునాదులు తీసి పిల్లర్లు వేసి ఒక స్లాబ్ వేసే వరకల్లా అయిపోతాయి డబ్బులు, రావాల్సిన డబ్బులు రావు, పని అయిపోతుంది. ఆ డబ్బులన్నీ మట్టిలోకి సిమెంట్లోకి ఇటుకల్లోకి వెళ్ళిపోతుంది. కనీసం అది కంప్లీట్ అయితే అందులో నివాసం. కంప్లీట్ అయిపోతే ప్లానింగ్ ఎలా పెట్టుకుంటాడు మనిషి? కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫ్లోర్లో నేను రెండు ఫ్లోర్లు రెంట్కి ఇచ్చుకుంటాను, ఆ వచ్చిన రెంట్తో కొంత ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటాను అనుకుంటాడు. అలా ఎప్పుడైతే తారుమారైందో ఇబ్బంది పడతాం. కాబట్టి కన్స్ట్రక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఇంకొకటి ఆరోగ్యము, అప్పు, ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ సంతాన సంబంధించిన విషయంలో మాత్రం వీళ్ళకి ఇబ్బందే ఉండదు. కాకపోతే కొంత సంతానం విషయంలో కొన్ని స్ట్రక్ అవుతూ ఉంటారు. అంటే ఏంటి, కొన్ని నిర్ణయాల విషయంలో కొంత స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే వృషభం వారికి సంతాన భావం పంచమ భావం కన్య అయితే దానికి రెండవ రాశి మిథునం అవుతుంది. ఆ మిథునం మీద శనికేతువులు యొక్క 159 యాక్సెస్ ఉంది దాని మీద. సో 159 యాక్సెస్ దాని మీద ఉంది కాబట్టి 50% కొంచెం సంతానం మీద స్ట్రెస్ ఉంటుంది మీకు. అలాగే కొన్ని పరిచయాలు, ఏవో కొత్త కొత్త పరిచయాలు, వాటి వల్ల కొంత డిస్టర్బ్ అవుతారు. కాబట్టి ఈ యొక్క వృషభం వారు ఈ యొక్క అంశాలలో జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఫైనాన్స్ ఇస్తున్నారు తీసుకుంటున్నారు, ఒక్కసారి అమ్మవారిని లక్ష్మీదేవిని ప్రార్థించి తీసుకోవడం ఇవ్వడం చేయండి. గృహ సంబంధించినటువంటివి చేయబోతున్నారు, మణిద్వీప వర్ణన చేయండి. ఆరోగ్య సంబంధించిన విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది. లలితా సహస్రనామాల్లో ముఖ్యంగా మనకి సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి, అగ్రగణ్య, అచింత్య రూప, కలికల్మషనాశిని అనేటువంటి నామాన్ని జపిస్తూ ఉండండి. ఉద్యోగ సంబంధించిన విషయంలో నాకేదో ఇబ్బందిగా ఉందండి, నేను చేయలేకపోతున్నాను, కానీ నాకు ఆ శక్తి కావాలి, నాకు అవసరం ఈ ఉద్యోగం అనుకున్నప్పుడు లలితా అమ్మవారి యొక్క నామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనేటువంటి నామాన్ని రోజు గంటసేపు చేయండి. ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఈ యొక్క ఏవైతే మనం చెప్పుకున్నామో, ఈ శని యొక్క అనుగ్రహము, నవగ్రహాల యొక్క అనుగ్రహము, ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా రావాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.